भारी వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ వీర మహిళ బోడపాటి రాజేశ్వరి తీవ్ర డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పొట్టిలంక పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంటలు నాశనమయ్యాయని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా గాల్లో తిరుగుతూ ఉంటే పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని నిలదీశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలకు పైగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మీరే చూస్తున్నారు ఇది కడియం మండలంలో ఈ గత 4 రోజులుగా కురిసిన వర్షానికి అతలాకుతలమైన వరిచేను రైతుకు కనీసం కోసుకొని పండించుకుంటానికి కూడా వీలు లేకుండా కుళ్ళిపోయింది. కొలమత తారతమ్య భేదాలు లేకుండా పంట పండించి ఆ భగవంతుడికే నైవేద్యం సమర్పించే ఒక రైతుకి ఈ రోజు ఇటువంటి కష్టకాలం వచ్చినా కూడా మన వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే అంటూ ఆకాశంలో తిరిగి సర్వే చేయడం ఒక రైతును అవమానించడమే. ఈ ప్రభుత్వం రైతు భరోసాలిస్తున్నాము, రైతుకి పెద్దపీట వేస్తున్నామని ఎలక్షన్ టైంలో చెప్పి ఈ రోజు నిజంగా రైతుకి కష్టం వచ్చేసరికి వాళ్ళని అవమానించే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఇటువంటి పరిస్థితుల మీద మాట్లాడాల్సింది పోయి మా అమ్మని మీ వాళ్ళు తిట్టారు, నా భార్యని మీ వాళ్ళు తిట్టారు అని గొడవ పెట్టుకుంటూ రైతు దుస్థితిని పట్టించుకోకుండా మానేసిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది? అసలు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ఇదే మట్టిలో తిరిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు కష్టం వచ్చేసరికి ఆకాశంలో తిరుగుతున్నారు. ఇదే మట్టి మనుషుల్ని ముద్దు పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ మట్టి అంటే అసహించుకునే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రైతును గౌరవిస్తేనే మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు. ఈ రోజు మనల్ని కాశ్మీర్ బోర్డర్లో రక్షిస్తున్న సైనికులను కూడా ఆహారం పెట్టేది రైతే అన్న విషయాన్ని మర్చిపోయి కనీస విలువ కూడా రైతుకి ఇవ్వని ఈ ప్రభుత్వం ఏ రకంగా మంచి చేస్తుంది ప్రజలకు అనే విషయాన్ని మేము జనసేన పార్టీ తరపున అడుగుతున్నాం. మీరు చెప్పండి, ఏం న్యాయం చేస్తున్నారు మీరు రైతుకి? ఏం చేశారని గొప్పలకు పోతున్నారు? రైతు ఇటువంటి దుస్థితిలో ఉంటే ఆకాశంలో చూసిన ముఖ్యమంత్రిని మేము ఇప్పటి వరకు చూడలేదు. అట్లయితే ఇది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియం గ్రామం అండి. ఇక్కడ మొన్న అకాలంగా కురిసిన వర్షాల వల్ల మొత్తం పంట మొత్తం పోయిందండి. ఇప్పటికీ కూడా దీని గురించి ప్రభుత్వం వారు కానీ ఎవరైనా సరే ఒక్కరు కూడా దీని గురించి వచ్చి అడిగింది లేదు సార్. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు కదా, ఎంతో మందికి అన్నం పెట్టే రైతన్నకే ఈ రోజు అన్నం లేకుండా అవుతుంది సార్. మీకు చూస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్, మీరు ఇది ఇంక దాని ఎందుకు పనికిరాదు సార్. ఇది ఎంతో మందికి ఆకలి తీరుస్తున్న రైతన్నకి ఈ రోజు ఇన్ని కష్టాలు వచ్చినాయి. అలాంటిది మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మనుషుల్ని అర్థం చేసుకోకపోయినా కానీ ఆయన ఏరియల్ సర్వే అంటూ ఆకాశంలో ఫ్లైట్ మీద వెళ్తూ కింద పంట పోయిన రైతులకి వెలగట్టడానికి చూస్తున్నారు ఆయన. దీనికి మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది.